ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటలో మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఈ యొక్క వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత తండ్రి, నీకు కోట్లాది కృతజ్ఞతలు యేసయ్య. ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి ప్రభా నీ కృపను అనుగ్రహించిన దేవాదిదేవ, నీ కార్యంతో నింపిన సర్వశక్తిమంతుడ, నీకు వందనాలయ్య. బలపరచండి, నిలబెట్టండి, నీ నామాన్ని కనపరచుకొనండి. ఎటువంటి శోధన అధికారం లేకుండా ప్రభా ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని నాతో, మాతో, మా అందరితో నువ్వే మాట్లాడి నిలబెట్టగలరని, నీ నామాన్ని మహిమపరుచుకునగలరని, ఆశ్చర్యకరుడా నీ కృపలో వర్తిల్లింప చేయగలరని తండ్రి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే ఉన్నారో వారందరితో ప్రభా నీ యొక్క వెలుగును ప్రభా ప్రకాశింపచేసే అనుభవించాలయ్యా. నీ యొక్క ఆత్మను సహాయంతో నింపండి. యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా యాకోబు రాసిన పత్రిక 4:6 కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత మీ దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. 4:6 కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడు. మరి ఒకసారి చెప్తానండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించేవాడు. మన యొక్క చదివిన వాక్యంలో, అధ్యాయంలో చూసినట్లయితే అన్య దేశమందు 12 యొక్క వారి గురించి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను లేవనెత్తుతాడు అని వారికి ఒక కొన్ని కండిషన్స్ పెట్టారండి. మీరు ఈ విధంగా ఉంటే, మీరు ఇలా జీవిస్తే, మీరు ఈ విధంగా ఉంటే, ఆ 12 వారు ఈ విధంగా ఉంటే, నేను వారి ఎదుట, అహంకారులు ఎదుట మిమ్మల్ని లేవనెత్తుతాను, నా కృపను నీకు చూపిస్తాను అని చెప్పారు. వాటిని మనం ఈరోజు మనము కూడా అన్వయించుకుందాం. మనకి కూడా కృప ఎంతో అవసరం అండి, ఎంతగానో ఆశీర్వాదం అవసరం. మనము ఆశీర్వదింపబడాలి అంటే అహంకారులు ఎదుట ఒక దేవుని తెలియకుండా దేవునికి విరోధంగా ప్రవర్తించే వారి ఎదుట దేవుని బిడ్డలుగా నువ్వు నేను నిలబడాలంటే, ఒక ఆశీర్వాదకరమైన జీవితం నువ్వు నేను చెయ్యాలి అంటే, మనం ఏ విధంగా ఉండాలో, ఎలా ఉండాలో, ఏ విధంగా మనల్ని దేవుడి వైపు తిరగాలో, ఏ విధంగా మనం ఉండాలో, ఈ యొక్క వాక్యాన్ని మనం ఈరోజు నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించువాడు. 3 మనం ఈ వాక్యాన్ని నేర్చుకుందామండి. ఆ యొక్క యాకోబు రాసిన పత్రిక 4:7 నుంచి 10 వరకు వారికి కొన్ని మాటలు దేవుడు అనుగ్రహించాడండి. ఒక్కసారి మనం చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 4:7 నుంచి 10 వరకు ఆ యొక్క 3 మనం డివైడ్ చేసుకుని చూద్దామండి. మొట్టమొదటిగా 7 ఒక్కసారి యాకోబు రాసిన పత్రిక 4:7 మనం చదువుదామండి. ఏమిటి అంటే,
కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే దేవుడికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి. దేవుడికి లోబడడం అంటే ఏమిటండి? దేవుడికి లోబడడం అంటే ఏమిటి? మన ఇంట్లో గృహంలో పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలు చదువుకుంటూ ఉన్నా లేకపోతే ఏదైనా చిన్న వయసులో ఉన్నా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. చాలాసార్లు మనం వారి మీద విసుకొచ్చేసి మనం ఏమంటాం అంటే నువ్వు నా మాట వినట్లేదు, నా మాట వినకుండా ఇలాంటివన్నీ చేస్తున్నావు, నువ్వు నా యొక్క మాటకు విలువ ఇవ్వట్లేదు, నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఇష్టానుసారంగా ఉన్నావు, నీ వయసు ఎంత, నువ్వెంత, ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావు అన్న మాటలు మనం వింటూ ఉంటాం మన గృహంలో కానీ మన బంధువుల దగ్గర కానీ మన ఇరుగు పొరుగు వారి మధ్య కానీ. ఎందుకు అంటే వారికి ఎలా ఉండాలో ఎలా జీవించాలో వారికి తెలియదు. వారు అప్పుడప్పుడే జీవితాన్ని చూస్తూ ఉంటారు, అప్పుడప్పుడే బయటకు వెళ్తూ ఉంటారు, అప్పుడప్పుడే స్కూల్కి కాలేజ్కి వెళ్తూ ఉంటారు. ఆ యొక్క స్థితి నుంచి మనం అందరం వచ్చేసాం కాబట్టి వారిని ఇలా ఉండు, అలా ఉండు, ఈ విధంగా జీవించు, ఆ విధంగా జీవించు అని నువ్వు చెప్తూ ఉంటావు, అని నువ్వు చేస్తూ ఉంటావు. అప్పుడు వారు మాట వినకపోతే ఏ విధంగా ఉంటుందండి? దేవుడు కూడా కోరుకునేది ఈ లోకంలో సాతాను ఎంతగానో నిన్ను ఆశీర్వదింపబడనీయకుండా ఎంతగానో నిన్ను దేవుడికి దూరం చేస్తూ ఎంతగానో నిన్ను విసికించాలని ఎంతగానో ఈ లోకం వైపు నిన్ను చూపెట్టి చూడాలని, నువ్వు లోకం వైపు మాత్రమే ఉండాలని, లోకంలో కలిసిపోవాలని, ఒక దేవుడికి దూరం అయిపోవాలని నిన్ను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు నాకు లోబడు. ఒక్కసారండి మనం ఏదైనా ప్రతి విషయంలో ఒక వచ్చే ఆలోచన కానీ ఏదైనా ఆలోచన అనేది అది దేవుడి నుంచి వస్తుందా లేకపోతే నాకు నేనుగా ఆలోచిస్తున్నానని ఒక్కసారి గమనించుకొని ప్రతి ఒక్క విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని చిత్తానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలండి. దేవుడి చిత్తానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలి, అంతేకాని పరిపూర్ణంగా మనశ్శక్తితో మన జ్ఞానంతో ముందుకెళ్ళగలమేమో కానీ అది పూర్ణంగా కనిపించొచ్చేమో కానీ చివరికి అది అసంపూర్ణమైపోతుందండి. అదే జరిగింది ఆది కాండము 11వ అధ్యాయంలో. వారు విటుకలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు ఆ యొక్క ప్రజలు, ఆ యొక్క షేనారులో ఉన్న ప్రజలు ఇటుకలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు. అంతేకాకుండా గృహాలు కట్టేశారేమో కానీ దేవుడికి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకెక్కడికి చెదిరిపోకుండా భూమికి ఆకాశానికి ఒక గోపురం కట్టాలని వారు నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తర్వాత ఏం జరిగిందండి? ఆ గోపురాన్ని చూడడానికి దేవుడు వచ్చినప్పుడు, ఆయన చూపు పడినప్పుడు వీరు ఇంకా ఎలా అయిపోతారని చెప్పి చెల్లా చెదురు అయిపోయేటట్లు, భాషలు మార్చేటట్లు దేవుడు చేశాడు. మనము మనకొచ్చే ఆలోచన, మనకొచ్చే తలంపులు, మనం ఏమి ఎటువైపు నడుస్తున్నామో ప్రతి నిత్యము మనం చెక్ చేసుకొని ప్రతి నిత్యము ప్రభా ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క తలంపు, చిన్న విషయాల్లో కూడా నువ్వు దేవుడి మీద ఆధారపడగలిగితే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఎంతగానో సంతోషిస్తారండి. ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా నువ్వు నేను దేవుడి మీద ఆధారపడాలండి. అదండి లోబడడం అంటే. లోబడము అంటే నువ్వు ఒక బలహీనత అనుకుంటావేమో, అయ్యో ప్రతిదానికి దేవుణ్ణి అడగడం ఏంటి, ఇది తెలీదా, ఈ యొక్క ఆలోచన లేదా అని అనుకుంటావేమో, కానీ నువ్వు ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడితే అదేమవుతుందో తెలుసా? ఈ లోకంలో బ్రతకడానికి అదే ఒక బలం అవుతుందండి నీకు నాకు. అటువంటి బలంతో దేవుడు ప్రతిరోజు నిన్ను నన్ను నింపాలని చూస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి మన యొక్క ఆలోచనలతో మన యొక్క తలంపులతో ముందుకెళ్తూ ఉంటాం. అదే దేవుడు చెప్తున్నాడు దేవుడికి లోబడి ఉండుడి. అప్పుడు ఏం జరుగుతుందండి? దేవుడికి లోబడి ఉంటే ప్రతిదీ దేవుడి యొక్క అధికారంలో ఉంటుంది, ప్రతిదీ దేవుడి ఆలోచనలు మనలో ఉండి మనం ముందుకు సాగుతూ ఉంటాము, ప్రతిదీ మన యొక్క శక్తులతో మన యొక్క జ్ఞానంతో మనం ముందుకెళ్ళము, కానీ దేవుడే మన ద్వారా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు కదండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ యొక్క 7వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడికి లోబడి ఉండడి అపవాదిని ఎదురించడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడైతే నువ్వు దేవుడికి లోబడతావో, ఎప్పుడైతే దేవుడికి ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడి ఆయన జ్ఞానంతో ఆయన శక్తితో ఉంటావో, ఇంకా అప్పుడు ఏమవుతుందంటే అపవాదిని ఎదిరించే శక్తి, ఇది దేవుడి నుంచి వచ్చిన ఆలోచన కాదు, ఇది దేవుడి నుంచి వచ్చిన తలంపు కాదు, ఇది దేవుడి మాట కాదు అన్న యొక్క గ్రహింపు, అన్న జ్ఞానము, ఆత్మ జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానము నీలో ఉంటుంది కాబట్టి అపవాదిని నువ్వు ఎదిరిస్తావండి. అపవాదిని నువ్వు ఎదిరించినప్పుడు వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. అంతేకాని నువ్వు ఇష్టానుసారంగా నీ యొక్క ఆలోచనలతో నీ యొక్క తలంపులతో నువ్వు బ్రతుకుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? అపవాది అది అపవాది అన్న గ్రహింపు కూడా ఉండదు. అది అపవాది పెట్టే
ఆలోచన, అపవాది పెట్టే తలంపు, అపవాది యొక్క క్రియ ఇది, ఈ విధంగా నాకు దేవుడికి విరోధంగా నన్ను నడిపిస్తుంది, నా జీవితాన్ని ఈ విధంగా చేస్తుంది అన్న యొక్క జ్ఞానం కూడా నీకు నాకు ఉండకుండా అపవాది మనల్ని ఇంకా 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 కృంగదీస్తాడండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు నేను విస్తారమైన కృపను అనుగ్రహిస్తున్నా, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నా, నిన్ను ఎంతగా ఆశీర్వదించాలని నేను అనుకుంటున్నానంటే నిన్ను చూసి అనేక మంది నా యొక్క శక్తిని గ్రహించేటట్లుగా అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలని నేను చూస్తున్నాను. కానీ నువ్వు నాకు లోబడుతున్నావా? నువ్వు నాకు లోబడి అపవాదిని ఎదిరిస్తున్నావా? నువ్వు నాకు లోబడి అపవాది పారిపోయేంట ఆత్మీయ జ్ఞానంతో నువ్వు నింపబడుతున్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నారండి. దేవుడికి లోబడదామా అండి? ఎంత గొప్ప దేవుడు అండి, మనల్ని నిన్ను నన్ను కాపాడడానికి ఆయన ప్రతి నిత్యము రెడీగా ఉంటారండి. ప్రతి నిత్యము నీకు నాకు జ్ఞానం ఇవ్వడానికి ఉంటారు. కానీ మనమే కొన్ని విషయాలలో, మన ఇష్టాలలో, మన తలంపులలో, మన యొక్క ఆలోచనల్లో, మన యొక్క ఆశలలో కొన్నిసార్లు దేవుని పక్కన పెట్టేసి మన ఆశలు నెరవేర్చుకోవడం కోసం, మన తలంపులు నెరవేర్చుకోవడం కోసం, మన యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం దేవుని పక్కన పెట్టేసి ఇదంటే ఇష్టము నాకు, దేవుడికి ఇష్టం లేకపోయినా నేను ఈ పని చేస్తాను అని దేవుడికి విరోధంగా మనం లోబడకుండా ఉండి అపవాదిని మనం మన జీవితంలో మనమే వెల్కమ్ చెప్తున్నామండి, ఆహ్వానిస్తున్నాం. మా పర్వాలేదు, నా జీవితంలో అథారిటీ నీకు కూడా ఉందని మళ్ళా మరలా ఆహ్వానించి మనము ఆ యొక్క అపవాది పెట్టే తంత్రాలకు లొంగిపోతున్నామండి. దేవుడు చెప్తున్నారు, నాకు లోబడతావా? అప్పుడు అపవాదిని ఎదిరించే శక్తిని నీకు ఇస్తా, అప్పుడు వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు అని దేవుడు చెప్తున్నాడు. చేద్దామా అండి, దేవుడికి లోబడదామా? ప్రతి ఒక్క చిన్న విషయంలో, ప్రతి ఒక్క ఆలోచనలో ఇది నిజంగా దేవుడికి ఇష్టమైన అని అడిగి ఆత్మీయ స్థితిలో నువ్వు నేను ఉంటే మన జీవితాలు ఆశీర్వాదింపబడమే కాదండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. నీలో నాలో ఎంతో సాత్వికము, ఎంతో తగ్గింపు జీవితం కూడా వస్తుంది. ఎందుకంటే నువ్వు కాదు కదా ఆ స్థితికి వెళ్ళింది, నీ యొక్క జ్ఞానము కాదు కదా ఆ స్థితికి తీసుకెళ్ళింది, దేవుడు మాత్రమే నన్ను ఈ విధంగా ఉంచాడు. నేను అప్పుడు అపవాది తంత్రాలకి ఎంతగానో లొంగిపోయేవాడిని, ఎంతగానో నిరుత్సాహంలో దిగులుతో బాధతో ఉండేదాన్ని. కానీ దేవుడికి లోబడడం ద్వారా, దేవుడి యొక్క జ్ఞానం నేను పొందుకోవడం ద్వారా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాను అంటే అపవాదిని నేను ఎదిరించగలుగుతున్నాను. అపవాది ఎదిరించగలుగుతున్నాడు, వాడు నా యొద్ద నుంచి పారిపోతున్నాడు, నాలో సమాధానం, ధైర్యము, సంతోషం వస్తుందని నువ్వే ఎంతగానో సంతోషించి చెప్పగలవండి. అంత గొప్ప ధన్యత ఉంది లోబడడంలో. దేవుడు అంటున్నాడు, నేను దీనులుగా ఉన్న నీకు కృప అనుగ్రహిస్తాను. ఎప్పుడో తెలుసా? నువ్వు నాకు లోబడినప్పుడు. ఎప్పుడో తెలుసా? నువ్వు అపవాదిని ఎదిరించే ఆత్మ జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నప్పుడు. అప్పుడు వాడు ఏ యొక్క శక్తి అయితే నేను అపవాదిని ఎదిరించాను ఆ శక్తితో నువ్వు నింపబడతావు కాబట్టి వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అండి, 8వ వచనము రెండవదిగా మా రెండవ పాయింట్ మనం చూసినట్లయితే మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేవాడు. మొట్టమొదటి కండిషన్ ఏమిటండి, దేవుడికి లోబడి ఉండడి అపవాదిని ఎదిరించి వాడు నీ యొద్ద నుండి పారిపోవును. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. 8వ వచనం అండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనసుకులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. రెండవ పాయింట్గా ఏమిటి అంటే దేవుని యొద్దకు వచ్చి చేతులు కడుక్కొని ద్విమనసుకులైన మనము హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. మరలా చెప్తానండి, దేవుని యొద్దకు వచ్చి ద్విమనసుకులైన మనము, దేవుని యొద్దకు వచ్చి మన చేతులను శుభ్రం చేసుకొని ద్విమనసుకులైన మనము మన హృదయాల్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవుని యొద్దకు రండి. అవునండి, మనం దేవుని యొద్దకు మళ్ళాలి. ఎంతకాలం అంటే ఇటువంటి భయంకరమైన స్థితిలో కూడా ఇంకా నేనే బ్రతుకుతున్నాను, నేనే ఉన్నాను, నేనే జీవిస్తున్నాను, నా యొక్క ఉద్యోగము, నా యొక్క శాలరీ, నేనే నా కుటుంబాన్నంతటిని పోషిస్తున్నాను, నేనే నా వల్లే అంతా తెల్లారిపోతుంది అనుకుంటే ఏమీ లేదండి. దేవుడి వైపుకు తిరుగు. ప్రభా నువ్వు కదా ప్రభా నా కుటుంబాన్ని ఈ విధంగా ఉంచింది, నువ్వు కదా ప్రభా నన్ను ఈ విధంగా నిలబెడుతుంది అని నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి దేవుడి యొక్క అధికారం కిందకి వస్తావో, దేవుని యొక్క సర్వశక్తిమంతుడైన అధికారం కిందకి వస్తావో, ప్రభా నువ్వే ప్రభా కార్యం జరిగించింది, నువ్వే ప్రభా ఇంకా నిలబెడుతుంది నా కుటుంబాన్ని అని దేవుడి వైపు తిరిగి ఇంకా ఇంకా నా
నా యొక్క జీవితం ఆ విధంగా ఉందేమో మొన్నటి వరకు, కానీ ఇప్పుడు మాత్రం నీతోనే ప్రభా నా జీవితం, నీ యొక్క సహాయంతోనే నేను నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నా అని నువ్వు ఎప్పుడైతే దేవుడు వైపు తిరుగుతావో దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అంతేకాదు దేవుడు ఏమంటున్నాడంటే మీ చేతులను కడుక్కొనడి. చేతులను కడుక్కోవడము అంటే ఏమిటండి? చేతులు మనం ఎప్పుడెప్పుడు కడుక్కుంటాం? చేతులు కడుక్కోవడము అంటే ఏమిటి? చేతులు కడుక్కోవడము అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. మనల్ని మనం శుభ్రం చేసుకున్నప్పుడు అంటే మనలో ఎంతగానో పాపం ఉంటుందంటే, ఎంతగానో మనలో లోకానుసారంగా బ్రతకాలని, లోక ఆశల వల్ల పాపం వస్తుంది. అంతేకాదు మన తలంపుల వల్ల పాపం వస్తుంది. ఈ యొక్క తలంపుల వల్ల, లోకాశల వల్ల వచ్చిన పాపాన్ని ఆయన యొక్క రక్తము చేత మాత్రమే మనం కడుగుకొని పరిశుద్ధులుగా మార్చబడగలం. ఆ రక్షణ అనుభవాన్ని నువ్వు ఎప్పుడైతే రక్షణ అనుభవాన్ని నువ్వు అనుభవిస్తావో దినదినము, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినప్పుడు, ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అబ్బా ఎంత గొప్ప దేవుడు అని ఎప్పుడైతే ఆ ఆనందాన్ని అనుభవిస్తావో అటువంటి ఆనందాన్ని మరలా నువ్వు పొందుకోవాలని, చేతులు కడుక్కోవాలని దేవుడు చెప్తున్నాడండి. ఏమంటున్నారంటే దేవుని యొద్దకు మరలుడి, అంతేకాకుండా మీ చేతులను శుభ్రం చేసుకొనడి. తర్వాత మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నారంటే ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అవునండి, ఇంకా ఎన్నాళ్ళండి, ఇంకా ఎన్నాళ్ళు ద్విమనసుకులా ఉంటాం? ద్విమనసుకులు అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మన హృదయం ఏం పనిపిస్తుంది అంటే అంతా దేవుడి వల్లే జరుగుతుంది. నేను ఇంకా దేవుణ్ణి ఆరాధించాలి, ఇంకా దేవుళ్ళో ఉండాలి, ఇంకా నేను దేవుణ్ణి తెలుసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మన యొక్క సమస్య కానీ, మన యొక్క బాధ కానీ మనం ఎదురైనప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నిజంగా దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు దేవుడు ఉన్నాడా? అలాగే ద్విమనసుకులాగా కొంత సమయమేమో విశ్వాసంతో ఉంటాం, కొంత సమయం అవిశ్వాసంతో ఉంటాం. ఆ విధంగా ద్విమనసుకులారా, నాకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. మీరు ఇంకా మీ హృదయాలను ద్విమనసుకులుగా ఉంచుకొని, రెండు హృదయాలతో మీరు ఉంచుకొని, ఇంకా ఎన్నాళ్ళు ఆశీర్వాదం లేకుండా, ఇంకా ఎన్నాళ్ళు నా కృపను పొందుకోకుండా, మీ ఇష్టానుసారంగా మీకు ఇష్టమైన రీతులు మీ జీవితాలను తీసుకెళ్తారు అని దేవుడు అడుగుతున్నాడు. ద్విమనస్కులుగా ఉండకండి. ఆయన తప్ప ఈ లోకంలో దేవుడు అని పేరు పెట్టడానికి ఎవరికి అర్హత లేదండి. దేవుడు అంటే ప్రతి దాని మీద అధికారం ఉండాలి. మన యొక్క దేవుడికి దేని మీద అధికారం ఉందంటే చావు మీద, ప్రతి దాని మీద, చావు మీద కూడా అధికారం ఉండే తిరిగి లేచాడు. అంత గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు. నువ్వు మోకరించి ప్రార్థిస్తావా, నువ్వు మోకరించి అడుగుతావా, కన్నీరు కరుస్తావా ఒక సమస్య వచ్చినప్పుడు? ఆ సమస్యకు తగిన సమాధానాన్ని, ఆ టైంలో కావలసిన నీకు ఒక ఆదరణని ఆ సజీవుడైన దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఇంకా ఎన్ని రోజులు ద్విమనసుకులా ఉండి ఇంకా దేవుడు ఉన్నాడా, ఇంకా దేవుడు ఉన్నాడా, ఇంకా దేవుడు నిజమైన దేవుడా అని ఆ విధంగా ఆలోచిస్తూ నీ హృదయాన్ని అపవిత్రపరచుకుంటూ సగం ఏమో లోకాశల వైపు, అప్పుడప్పుడు దేవుడి వైపు ఉంటే ఇంకా ఎప్పుడండి నువ్వు నేను ఆశీర్వాదం పొందుకునేది? ఇంకా ఎప్పుడండి ఆయన శక్తిని మన జీవితాల్లో అనుభవించేది? దేవుడు అదే చెప్తున్నారు, నా వైపు తిరుగుడి. 8వ వచనం మరొకసారి చూద్దామండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. అవునండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. తర్వాత చూద్దామండి. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనసుకులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనసుకులారా మీ యొక్క హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అవునండి, ఇంకా ఎన్నాళ్ళండి మనం ఈ యొక్క లోక ఆశల వైపు, లోక తలంపుల వైపు ఉండి దేవుడు వైపు తిరగకుండా, నా వైపు తిరగండి నేను మీ ఎద్దకు వస్తానని దేవుడే వాగ్దానం చెప్తున్నారు, దేవుడే చెప్తున్నారు కండి. ఇంకా లోకం వైపు చూస్తూ, ఇంకా ఆ యొక్క సాతాను పెట్టే కుతంత్రాల్లో ఇంకా కూరుకుపోయి, ఎప్పుడు నాకు ఆశీర్వాదం ప్రశ్నించే అర్హత మనకు లేదండి ఆ యొక్క కూరుకుపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు వైపు తిరగండి. పాపులారా చేతులను శుభ్రం చేసుకోనండి, ద్విమనసుకులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోనండి. ఎన్నో తలంపులతో, ఎంతో అవిశ్వాసంతో నీ హృదయాలున్నాయి, ఎంతగానో భయంకరమైన పాపంతో నీ హృదయాలున్నాయి, శుభ్రం చేసుకొనడి అని దేవుడు చెప్తున్నాడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించువాడు. మనం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడికి లోబడి ఉండు, అపవాది నీ ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. రెండవదిగా మనం చూసినట్లే దేవుని యొద్దకు వచ్చి
తన చేతులను శుభ్రపరచుకొని హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. మూడవదిగా మనం చూద్దామండి 9-10 వచనాలు. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడ్వుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. మూడవదిగా ఏమిటి అంటే దుఃఖపడుడి, ఏడువుడి, ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి. మూడవ పాయింట్ దుఃఖపడుడి, ఏడువుడి, ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి. దుఃఖపడడం ఏంటండి, ఏడవడం ఏంటండి, అంటే మనం ఎప్పుడు దుఃఖపడుతూ ఏడుస్తూ ఉండాలా? నిజం చెప్పనా అండి, మనము కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఎవరినన్నా ఎక్కువగా తెలుసుకుంటే ఏమవుతుందండి, వారి యొక్క లోపాలు తెలిస్తే, మొదటి పరిచయం అయిన దానికంటే మొదట మనం ఒక మొదట వారు ఎంతగానో పరిచయం అవుతారు. పరిచయం అయిన దానికంటే ఒక వారం తర్వాత పరిచయం అయిన దానికి, 2 వారాల తర్వాత, నెల తర్వాత, సంవత్సరం తర్వాత వారు పరిచయం అయితే వారి యొక్క లోపాలు, అబ్బో నేను అప్పుడు ఏంటో ఇలా అనుకున్నాను, ఇలా ఉన్నారేంటి వాళ్ళు అని వాళ్ళ లోపాలు తెలుస్తూ ఉంటాయి. కానీ నువ్వు నేను దేవుడికి ఇంకా 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 దగ్గర అవుతా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా, ఆయన లోపాలు తెలియడం కాదు, ఆయనకు అసలు లోపమే లేదు దేవుళ్ళు, మన లోపాలు, మనం ఎంత భయంకరమైన పాపంలో, మనం ఎంత భయంకరమైన, ఆయన ఎందుకు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో అటువంటి స్థితిలోనికి వచ్చేస్తాం. అసలు నన్ను ప్రేమించడానికి ఏ అర్హత లేదే అని నీకు కన్నీరు వచ్చేస్తుంది. అదే దేవుడు చెప్తున్నాడు, దుఃఖపడుడి, ఏడువుడి, వ్యాకుల పడుడి. అవును ప్రభా, నువ్వేనయ్యా, నీ యొక్క కృప మాత్రమే, నువ్వు మాత్రమే నన్ను ఇంతగా ప్రేమించావు. ఆ దుఃఖము నువ్వు సంతోషంగా మారుస్తా, ఆ దుఃఖాన్ని ఆనందంగా మారుస్తా. హృదయ కృమ్మరింపు ప్రార్థన కావాలని దేవుడు కోరుకుంటున్నాడండి. నీ హృదయం అంతా ప్రభా కృతజ్ఞత కలిగి, సర్వశక్తిమంతన నేను ఈ విధంగా ఉండడానికి, నా పాపపు తలంపులతో, నా పాపపు ఆలోచనలతో, నా పాపపు మాటలతో నేను ఈ విధంగా నీ సన్నిధిలో ఉండడానికి, నీ పేరును ఉచ్చరించడానికి కూడా, నీ పేరును పలకడానికి కూడా నాకు అర్హత లేదు అని నువ్వు ఎప్పుడైతే అటువంటి తగ్గింపు స్థితిలోనికి వస్తావో, అప్పుడు నీకు తెలియకుండానే నీలో నుంచి కన్నీరు వస్తుందండి, నీ కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తుంది. ప్రభా నువ్వు మాత్రమేనయ్యా నన్ను ఈ విధంగా కాపాడుతున్నావు, నువ్వు మాత్రమేనయ్యా నువ్వు ఇంకా సజీవ లెక్కల్లో ఉంచావు, నీ కృప మాత్రమే నన్ను రక్షణలోనికి నడిపించావు ప్రభా. ఇంత భయంకరమైన పాపిని, ఇంత భయంకరమైన పాప ఆలోచనలతో ఉన్నాను, ఇంత భయంకరమైన ఆ యొక్క ఘోరమైన తలంపులతో నేను ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుని సన్నిధిలో, అప్పుడు నీకు ఇంకా దుఃఖం వస్తుంది, వ్యాకల పడతావు, ఏడుస్తావండి. అప్పుడు తర్వాత 10వ వచనం దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవుని యందు మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. అవునండి, మనకు మనంగా దేవుడి సన్నిధిలో తగ్గించుకుంటేనే మనం హెచ్చింపబడతాం. మనం ఏ విషయంలో అండి గొప్పగా దేవుడి సన్నిధిలో ఉండగలం, ఏ విషయం లేదు. ఆయన ఎంతగానో మన మురికిలో ఉండాల్సిన మనలను తీసి కడిగి ఆయన గొప్ప ఆశీర్వాదం కోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇంకా ఏ విషయంలో మనం గర్వపడడానికి, అతిశయపడడానికి కొంచెం కూడా 1% కాదు కదా, 0% కూడా మనకి ఛాన్స్ లేదు. కానీ మనం చాలా సార్లు నేను గొప్ప, నేనే గొప్ప, నా వల్లే జరుగుతుంది అని దేవుని సన్నిధికి వచ్చి కూడా మనం ఎంతగానో హెచ్చింపు స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. అందుకే దేవుడు చెప్తున్నారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక, నిన్ను నేను సిద్ధపరుస్తున్నా, 2:22, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో ఆత్మ మూలంగా ఆయన యొక్క నివాస స్థలాలుగా మనల్ని ఉండడానికి దేవుడు కడుతున్నాడు. ఎప్పుడు కడతాడో తెలుసా దేవుడు, మనము తగ్గింపు స్వభావాన్ని, దుఃఖముతో, ప్రార్థనతో, కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం మనకుంటే మనము ఆత్మ మూలంగా కట్టబడతామండి. మనం చూసినట్లైతే మత్తయి సువార్త 5:4, దుఃఖపడేవారు ధనులు, వారు ఓదార్చబడరు. అవునండి, మనం ఎంతగానో దుఃఖంతో కన్నీటితో ప్రార్థన చేయండి, ప్రభా నువ్వు తప్ప ఎవరున్నారయ్యా, నువ్వే కదయ్యా కార్యం జరిగించింది, నువ్వే కదా ప్రభా నన్ను ఈ విధంగా నా కుటుంబాన్ని రక్షించింది. మనం దేవుడికి దగ్గరగా జీవిస్తుంటే ప్రతి ఒక్కరికి కన్నీటి ప్రార్థన అనుభవం రావాలండి. ఎందుకంటే ఆ కన్నీటి ప్రార్థన అనుభవమే దేవుడు ఇంకా మనల్ని మనంగా తగ్గించుకునే స్థితిని మనకు అనుగ్రహించగలదు. అప్పుడే మనకి హెచ్చింపు వస్తుంది దేవుళ్ళు. అంతేకాని మన ఇష్టానుసారంగా ఉంటే మనకేమీ రాదు.
చెప్పారు కదండి, అహంకారులను ఎదిరించి నేను నీకు కృప అనుగ్రహిస్తాను, దీనులకు కృప అనుగ్రహిస్తాను. ఎప్పుడు అనుగ్రహిస్తానో తెలుసా? లోబడి ఉన్నప్పుడు నేను అనుగ్రహిస్తాను. అప్పుడు నువ్వు లోబడి ఉంటే అపవాదిని ఎదిరిస్తావు, వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొద్దకు వచ్చి మన చేతులను శుభ్రం చేసుకొని ద్విమనస్సుకులైన మన హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. మూడవదిగా మనం చూసాము కదండి, ఏడువుడి దుఃఖపడుడి వ్యాకులపడుడి ఆ యొక్క దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకునుడి, అప్పుడు నీకు హెచ్చింపు వస్తుంది. యొక్క కార్యాలు యొక్క మూడు పాయింట్లు మనం చేయగలిగితే దేవుని కృప మనలో ఉండి మనం ఒక ఆత్మ మూలంగా మనం కట్టబడి ఏ విధంగా ఉంటామంటే ఒక గొప్ప వ్యక్తులుగా మనం ఉండి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను చూసినప్పుడు మనం కనిపించమండి, ఆయనే మనలో కనిపించి మన జీవితాలు చూసినప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదం మన జీవితాల్లో కనిపిస్తుంది. అటువంటి గొప్ప కృపను పొందుకునే గొప్ప జీవితాలుగా మనం జీవిద్దామా అండి? అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య, నీ గొప్ప కృప కాపుదల భద్రతతో నింపండి అయ్యా. నీ నామాన్ని ఘనపరచుకోనండి. నువ్వు తోడేయండి, నడిపించండి ప్రభా. నాతో మాట్లాడిన దేవా ప్రభా, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే గొప్ప కృపను అనుగ్రహించున్నావయ్యా. యేసయ్య సర్వశక్తి మంత్ర ప్రభా, మేము నీకు లోబడి ఉండి అపవాదని ఎదిరించి తండ్రి వాడు మా యుద్ధ నుంచి పారిపోయే ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి. అంతేకాకుండా సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్మదేవ తండ్రి యేసయ్య ప్రభా, యేసయ్య తండ్రి, నీ కృపలో వర్ధిల్లడానికి మాకు సహాయం దయచేయండి. మా చేతులు కడుక్కొని సర్వశక్తి మంత్రం మా హృదయాలు పవిత్రపరచుకునే గొప్ప కృపను మాకు అనుగ్రహించండి. సర్వోన్నతుడ, ఆశ్చర్యకరుడ, నీ కృపను అనుగ్రహించండి. దుఃఖపడి వ్యాకుల పడి కన్నీటితో ప్రార్థించే ప్రార్థన అనుభవాన్ని మా అందరికీ దయచేయండి. నీ సన్నిధిలో ప్రభ ఇంకా తగ్గించుకునే స్వభావాన్ని మాకు అనుగ్రహించండి. నువ్వు నిలబెట్టండి అయ్యా, నీ నామాన్ని కనపరుచుకొనండి, బలపరచండి. నువ్వే సహాయంను దయచేయండి. ఆశ్చర్యకరుడా, నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి అయ్యా. నిలబెడుతున్నందుకు వందనాలు. నీ నామాన్ని మహిమపరుచుకొని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ కృపలో వర్తిల్లింప చేస్తున్నందుకు వందనాలు అయ్యా. యేసయ్య, నీ కార్యాన్ని జరిగించుకొని ప్రతి ఒక్కరూ నీ కృపను పొంది ప్రభా నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఆయన యొక్క గొప్ప కృపను ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఆయన యొక్క గొప్ప కృపను పొందుకొని దేవుడికి లోబడి ఉండి ఆ యొక్క అపవాదిని ఎదిరించే ఆత్మీయ స్థితిలోనికి నువ్వు నేను వచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సీనాశ్రయము.